నమస్కారం అండి. ఈ 2021 ఫలితాలు సింహరాశి వారికి ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఎలాంటి పరిహారాలు తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి ఒక రకంగా తీసుకున్నట్టయితే 2021 మాధ్యమిక ఫలితాలని ఇవ్వబోతోంది. మాధ్యమిక ఫలితాలు అంటే సక్సెస్ అనేది 50-60% అనేది సక్సెస్ మీతోనే ఉంటుంది. మీరు తీసుకునే డిసిషన్స్ కానీ ఆలోచనలు కానీ చాలా వరకు పాజిటివ్ వేలో ఉంటే ఈ మాసం అనేది కొంత అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఎవరైనా జాబ్స్ చేస్తూ ప్రొఫెషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళు, కొంచెం పై అధికారుల నుంచి మనస్తాపం ఉందండి. వృత్తి విషయాల్లో వర్క్ అనేది స్కిప్ చేయకుండా కాన్సన్ట్రేషన్గా వర్క్స్ ఏమన్నా ఉంటే పెండింగ్ లేకుండా ఫినిష్ చేయడం మంచిది. సింహరాశి వారు ఆ రకంగా మీరు ముందుకి ట్రావెల్ చేయండి. ఎందుకంటే వర్క్ డిలేనెస్ చేయటం వల్ల కొంచెం మేనేజ్మెంట్తో సుపీరియర్స్తో మిస్అండర్స్టాండింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకునే విషయంలో కొంచెం ఆలోచన, అంటే కొంచెం మంచి ఆలోచన అండ్ క్విక్ డిసిషన్స్ తీసుకోండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అండ్ హయ్యర్ స్టడీస్ చేసుకోవాలన్న స్టూడెంట్స్ కూడా కొంచెం ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇప్పుడు చేసుకున్న ప్లానింగ్ బట్టే మీ ఫ్యూచర్ స్టడీస్ ప్రాస్పెక్టర్ కానీ పాజిటివ్గా మోయే అవకాశం ఉంటుంది. అండ్ సింహరాశి వారు కొంచెం మదర్తో కమ్యూనికేషన్ ఎక్కువగా పెంచుకుంటే మంచిదండి. అండ్ కొంచెం దూరంగా ఉంటారు స్టూడెంట్స్ కానీ, లేకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయిలు కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కొంచెం పేరెంట్స్తో కమ్యూనికేషన్స్ అన్నవి ఈ మంత్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ కొత్త సంవత్సరం, ఇంగ్లీష్ అంటే ఆంగ్ల నూతన సంవత్సరం కదా, అండ్ ఇది అండ్ ఫెస్టివల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం కమ్యూనికేషన్, కాబట్టి కమ్యూనికేషను ఎస్పెషలీ మదర్తో పెంచుకోండి. దీనివల్ల అమ్మగారి ఆరోగ్య విషయాలు కానీ ఎప్పటికప్పుడు మీరు పెంచుకొని ఏమైనా విషయాలు ఉంటే మీ మదర్తో ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే చాలా రిలీఫ్ వస్తుంది సింహరాశి వారికి. ఆ విషయంలో ప్రత్యేకించి కేర్ తీసుకోండి. అండ్ ఖర్చుల విషయం తీసుకున్నట్టయితే అన్వాంటెడ్ ఎక్స్పెండిచరు ఈ మంత్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ వీటి పట్ల కొంచెం కేర్ తీసుకోండి, ఖర్చులు తగ్గించండి. ఏదైనా స్థిరాస్తి ఇలా కొనుగోలు చేసుకోవాలనుకుంటే మాత్రం అది పోస్ట్పోన్ చేసుకోండి, కొంచెం డిసిషన్ కమింగ్ మంత్స్కి పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే ఈ మంత్లో అంత మెటీరియల్స్ కావు. ఏదైనా కొనుగోలు చేసుకోవాలి, న్యూ వెహికల్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఏదైనా కొనాలి అనుకుంటే మెటీరియల్స్ కాదు, ఏదో ఒక ప్యానిక్ పెండింగ్. ఫోర్త్ వీక్లో కొంత మెటీరియల్స్ అయ్యే వేలో అది ట్రావెల్ అవుతుంది సింహరాశి వారు కాబట్టి అదే డిసిషన్స్ ఉంటే ప్రస్తుతం మాత్రం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. అండ్ ఒక రకంగా తీసుకుంటే, ఓవరాల్గా తీసుకుంటే లక్ అనేది మీతోనే ఉంటుంది కానీ కొన్ని కొన్ని నెగిటివ్స్ అన్నమాట, కొన్ని కొన్ని నెగిటివ్స్ వర్క్ విషయంలో డిలేనెస్ కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్లో కొన్ని విషయాల్లో స్టెప్స్ వేయటం వల్ల కానీ, కొన్ని కొన్ని ఏమవుతాయంటే బ్యాక్ వెళ్ళిపోతే థింగ్స్ ఫార్వర్డ్ అవ్వకుండా బ్యాక్ స్టెప్స్ వేస్తూ ఉంటాయి ఈ మంత్లో సింహరాశి వాళ్ళకి. లక్ ఉంది కానీ కొన్ని విషయాల్లో స్వయం కృతాపరాధం అంటాం కదా, అలాగా డిసిషన్ ఫాస్ట్గా తీసుకోకపోవడము, లేకపోతే బద్ధకంగా ఉండడం, వర్క్ ఇన్ టైంలో చేయకపోవడము, ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా నెగిటివ్స్ ఉన్నాయి. బట్ అదృష్టం ఉన్నా కూడా దాన్ని సరిగ్గా మీరు వాడుకోలేకపోవడం సింహరాశి వాళ్ళకి అదొక మైనస్ కనిపిస్తూ ఉంది. అండ్ ఖర్చుల విషయంలో కేర్ తీసుకోండి. అండ్ హెల్త్ ప్రాస్పెక్టర్స్ విషయాల్లో హెల్త్ ప్రాస్పెక్టర్ బాగానే ఉందండి విషయాల్లో, కొంచెం అంటే టైంలీ ఫుడ్ తీసుకోవడం అది చేయండి, బట్ నెగిటివ్ హెల్త్ సరౌండింగ్స్ అయితే ఏమీ లేవు మీకు, హెల్త్ బాగానే ఉంది. ఫోర్త్ వీక్ ఆల్రెడీ కొంచెం లాస్ట్ 2 మంత్స్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా కొద్దిగా వేధిస్తున్న వాళ్ళకి వీక్ నుంచి రిలీఫ్ వస్తుందండి. అంటే సమ్ ఎలర్జీస్, జలుబు కానీ, కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఉన్న వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి రిలీఫ్ అవుతారనమాట మీరు. కాకపోతే ఈ 3 వీక్స్ కొంచెం టైంలీ ఫుడ్ తీసుకోవడం, వర్క్ టైం చేయటము, ఏది కూడా ఆర్గ్యుమెంట్స్ కొలీగ్స్తో వాళ్ళతో పెంచుకోదండి, సుపీరియర్స్తో కానీ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ వాళ్ళు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య మీకు నడుస్తూ ఉన్నా కూడా బెటర్ వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. బట్ వెదర్ యు ఆర్ రైట్, మీరు కరెక్టే కావచ్చు కానీ నేనే కరెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సింహరాశి వారు ఉండద్దు. వాళ్ళు చెప్తున్నది కూడా ఒకసారి విని మేబీ అలా జరగచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకుండా కూడా కొన్ని జరగచ్చు, మీ వెనకాల కూడా కొన్ని జరగచ్చు, మీ అండర్లో ఏ విషయం జరగకపోవచ్చు. అంటే ఇప్పుడు రిలేషన్ మెయింటైన్ చేసే విషయంలో ఫ్రెండ్స్తో చెప్తున్నాను, అంటే మీకు
తెలిసినంత వరకు పర్ఫెక్ట్, ఈ విషయం ఇలా జరగలేదు అని మీకు ఒపీనియన్ ఉండొచ్చు, బట్ మీ బ్యాక్ ఏదైనా మీకు తెలియకుండా జరిగి ఉండొచ్చు. దాని గురించి మీ ఫ్రెండ్స్తో కానీ మీ వెల్ విషెస్తో కానీ డిస్కషన్స్ మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా చేయొద్దు. దీనివల్ల వాళ్ళు మీకు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా విని మేబీ ఇట్లా జరిగి ఉండొచ్చు, యు మే సెట్ సారీ ఫర్ దమ్, సారీ చెప్పేసేయండి వాళ్ళకి. ఆ సారీ అనేది చెప్పేస్తే ఈ ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో రిలేషన్స్ ఏవైతే ఆఫీస్ కొలీగ్స్తో కానీ బంధువులతో కానీ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఈ మంత్లో. ఎందుకో మీకు రిలేషన్స్లో బ్రేకప్స్ ఎక్కువ, గత 2 మంత్స్ నుంచి రిలేషన్స్ బ్రేకప్స్ ఉన్నాయి కొన్ని. బికాస్ మీరు కరెక్టే ఉండొచ్చు, కరెక్టే మాట్లాడొచ్చు, కానీ మీ వెనకాల కొన్ని జరిగి ఉండొచ్చు కదా. ఆ విషయంలో అవతల వాళ్ళు చెప్తున్నది కూడా మీరు ఈ మంత్లో కొంచెం వినడానికి ట్రై చేస్తే అపార్థాలు కానీ వాళ్ళు దూరమయ్యారనే బాధ కానీ ఏదన్నా మీకు తగ్గే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ఒక రకంగా చూసుకుంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉండాలండి, ఎందుకంటే స్పెక్యులేషన్ బిజినెస్ అనేది యావరేజ్గా ఉంది. ఏదన్నా న్యూగా బిజినెస్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అనే విషయానికైతే మీ డిసిషన్స్ అన్ని కూడా ఆర్ నెక్స్ట్ మంత్కి ప్లాన్ పోస్ట్పోన్ చేయండి. ఈ మంత్లో తీసుకున్న డిసిషన్స్ అంతా ఫేవరబుల్గా ఉండకపోవచ్చు బిజినెస్ పరంగా. స్పెక్యులేషన్ ఈజ్ న్యూట్రల్ ట్రాన్సాక్షన్, స్పెక్యులేషన్ వ్యాపారం. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అడ్వైజ్, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ వెరీ నెగిటివ్ అండి, పాజిటివ్గానే ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకునే విషయంలో బ్యాక్ స్టెప్స్ వేయద్దు, తొందరగా ప్లాన్ చేసుకోండి. అండ్ జాబ్స్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, కొత్త జాబ్స్ సెర్చ్ చేయాలనుకున్న వాళ్ళు, కొంచెం మీకు అనుకూలమైన జాబ్స్ నియరెస్ట్లో లేకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు, కొద్దిగా వెయిట్ చేయండి. కమింగ్ మంత్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ రావచ్చు. కాబట్టి మీరు అనుకున్న జాబ్స్ రీచ్ అవ్వలేదని డిసప్పాయింట్ అయ్యి ట్రయల్స్ ఆపేయద్దు, అది కంటిన్యూ చేయండి. అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో కొంచెం పిల్లల పట్ల, పిల్లల ఎడ్యుకేషన్ పట్ల శ్రద్ధ తీసుకోండి. అండ్ చెప్పాను కదా, ఏదైనా సింహరాశి వాళ్ళు మీరు అనుకున్నదే కరెక్ట్ అని ఒక దీంట్లో వెళ్ళిపోద్దు ఈ మంత్లో. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా, ఈవెన్ లైఫ్ పార్ట్నర్ అనుకోండి, ఆ కాన్వర్సేషన్ అన్నది ఎంతవరకు రీజనబుల్ అన్నది చూసుకోండి. కాన్వర్సేషన్ కూడా పాజిటివ్గా మూవ్ అయ్యేలా చూసుకోండి. కాన్ఫిడెంట్గా ముక్కుసూటిగా మాట్లాడితే ఈ మంత్లో చాలామంది మీకు కొంచెం దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేర్ తీసుకోండి సింహరాశి వారు. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఈ మాసంలో కొంచెం గురువారం రోజు సాయిబాబా ఆరాధన కానీ, గురువారం రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం కానీ, ఇది చేయటం వల్ల ఫైనాన్షియల్గా రావాల్సిన డబ్బులు కానీ, కొంచెం అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఏమన్నా ఉన్నా చాలా వరకు మీకు అది తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఖర్చులు ఏంటో, చేతిలో డబ్బులు ఉంటాయి కానీ అవి దగ్గర ఉన్నట్టుగా అనిపించవు, హ్యాపీనెస్ ఉండదు. శాలరీ అందుతుంది కానీ ఉంది నా దగ్గర మనీ అని హ్యాపీనెస్ ఉండదు, ఏదో ఒక ఖర్చు అయిపోతుంది. ఇలాంటివి ఉంటాయి కాబట్టి థర్స్డే రోజు కొంచెం విష్ణు సహస్రనామము వినటం కానీ చదవటం కానీ చేయండి. మీకు చాలా వరకు ఆ విషయాల్లో, మనీ విషయాల్లో ఉండే డిస్సాటిస్ఫాక్షన్ కానీ, అధిక ఖర్చులు కానీ, రావాల్సిన డబ్బులు ఎవరైనా మీకు ఇవ్వాలనుకున్నా కానీ, అలాంటివన్నీ కూడా కొంచెం కరెక్ట్ అవుతాయి ఆ విషయాల్లో. అండ్ హెల్త్ గురించి అండ్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టర్ గురించి థర్స్డేస్ చేస్తే చాలా మంచిది. విష్ణు సహస్రనామం వినండి, చదవగలిగితే చాలా మంచిది. విన్నా కూడా మీకు మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. అసలు ఆకెళ్ళ రాఘవేంద్ర అని సొసైటీ ఎలా చూడాలి? యాక్చువల్గా ఆకలి రాఘవేంద్ర ఎవరు అనే మీ మొదటి ప్రశ్న చివరిలో సొసైటీ ఎలా చూడాలి అనే రెండింటికి చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాను.